మాల్వి మల్హోత్రాతోటి ఆమెతోటి ఎఫ్ఐఆర్ పెట్టుకొని వెళ్ళిపోయాడు. తను ఒక 15 కుక్కలు తను పెంచుతున్నాడు, ఆటి పోషణ బాధ్యత కూడా నేనే చూసుకోవాల్సి వస్తూ ఉంది అని చెప్పి కూడా చెప్పింది కదా ఆమె. సార్ మనం నమ్మడానికేనే ఉండాలి సార్. మాల్వి మల్హోత్రా రాజధరణి ఎందుకు చేసుకుంటారు సార్? ఆవిడ ఆస్తి ఈయనకన్నా చాలా ఎక్కువ. రాజధరణికి 10 కోట్ల ఆస్తి అంతే. అది కూడా అందులో పాపం ఒక ఇల్లు ఒకటి, అది కూడా ఇది ఆక్రమించేసింది. ఇప్పుడు ఇంకేదో ఉంటే అది చిల్లర 5 కోట్లు ఉండింది. ఆస్తి పక్కన పెట్టండి, ఈయన పెద్ద హీరో ఏమి కాదు కదా, ఏదో యావరేజ్గా ఉంది. ఇప్పుడిప్పుడే కెరీర్ కొంచెం బెటర్లో అవుతుంది. అండ్ ఆవిడ క్లియర్గా మీడియా ముందు చెప్పింది, నాకు ఆయనకి ఎటువంటి సంబంధం లేదు అని చెప్పింది. ఇప్పుడు అంత చెప్పిన ఆవిడ మళ్ళీ రేపు సిగ్గు లేకుండా పెళ్లి చేసుకొని ముందుకు వస్తే మీడియా వాళ్ళు నిలదీరా? ఆ మాత్రం కామన్ సెన్స్ అయినా ఉంటుంది కదా ఎవరికైనా. అవును. అండ్ ఇంకొకటి ఏంటంటే సార్, ఈ సైకాలజీ ఆలోచించండి. ఇప్పుడు మన తెలుగు హీరోస్ అండ్ మిడిల్ క్లాస్ హీరోస్ ఎవరన్నా కూడా ఆయన ఆయన ఎట్టండి వాడైనా కూడా ఆయన పెళ్ళా మాత్రం ఇంటి పట్టు ఉండేవాళ్ళని చూసుకుంటున్నారు కదా. మన పెద్ద హీరోల దగ్గర నుంచి తీసుకోండి, ఎన్టీఆర్ అయినా రామ్ చరణ్ అయినా ఇంకా ఎవరైనా ఎవరైనా పెద్దవాళ్ళు ఎవరో ఒకళ్ళు రెండు ఎక్సెప్షన్ తప్ప జనరల్ సైకాలజీ ఏంటి, ఇంటి పట్టున ఉండే భార్య కోసమే చూసుకుంటారు, లేదా అట్లీస్ట్ మూవీ నేపథ్యం లేని వాళ్ళనే చూసుకుంటారు. ఎందుకంటే రేపు వేరే వాళ్ళతో ఏదో కిస్సింగ్ సీన్లు అలాంటివి యాక్ట్ చేసినప్పుడు అందరూ అంత ఈజీగా తీసుకోలేరు జనరల్లీ. అంటే ఇక్కడ సమానత్వం ఆ ఇష్యూ వేరే, బట్ మీరు గమనిస్తే సైకాలజీ 90% ఆఫ్ ద హీరోస్, కొంతమంది 10% ఆఫ్ ద హీరోస్ లేదు, ఆవిడ స్టార్ నేను స్టార్ ఇద్దరం పెళ్లి చేసుకున్నాను అలాంటివి నిలబడిన కూడా లేవు, వాళ్ళు విడాకులు తీసుకుని పొట్లాడుకున్న సుంది చేయడం మనం చూసాం. ఇట్స్ ఎ కామన్ సెన్స్. రాజ్ తరుణ్ మల్హోత్రను చేసుకోవడం అనేది ఇంపాసిబుల్ థింగ్. ఆయన చేసుకుంటే ఒక పద్ధతైన ఇంట్లో ఉండే అమ్మాయినో లేకపోతే మూవీ నేపథ్యం లేని అమ్మాయినో ఒక బిజినెస్ అయినా లేకపోతే జాబ్ మనం చెప్పలేం కదా. అది అతను అతను అది అతని ఇష్టం, ఎవరిని చేసుకోవాలి ఏంటి అనేది మనం చెప్పలేం కాబట్టి కాదు. నేను నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు తను మాట్లాడిన మాట సార్ అది. ఓ రాస్తాడు మీతో చెప్పాడా? ఓకే. ఇప్పుడు సరదాగా జోకులు కూడా వేసుకున్నాం మేము కూర్చొని మాట్లాడుకున్నప్పుడు. నేను ఏంటి పెళ్లి సంగతి ఏంటి డ్రీమ్ బాయ్ అయిపోయేది ఇది అంటే 27 చేసుకుంటాను ఇప్పుడు చాలా అడుగుతాను 27 అప్పటి నుంచి అనేవాడు 27 అని. అంతే అసలు ఏజ్ 27 లేకపోతే 2027 27 ఏజ్ ఇయర్స్కి పెళ్లి చేసుకుంటానని. అంటే నువ్వు ఏ ఏజ్లో అయినా పెళ్లి చేసుకో, 27కి మాత్రం పెళ్లి చేసుకోకు బుక్ అయిపోతావు అన్న. ఎందుకంటే 27 అంటే హిందీలో సత్తాయిసి నేను ఫుల్గా సత్తాయిస్తానన్న. నేను నోటితో ఏ మాట్లాడినా పాపం నిజంగానే సతాయింపులకు గురవుతున్నాడు ఆయన. సో అలా సరదాగా ఉండదు మాకు. వీ హ్యావ్ సమ్ ఇది అనమాట. తనకి ఇలాంటి అమ్మాయిని మూవీలో ఉండే వాళ్ళని ఖచ్చితంగా చేసుకోడు. ఐ నో ఫర్ దట్ షూర్. అది నాకు తెలుసు అండ్ అందరికీ తెలుసు. అండ్ ఇంపాసిబుల్ సార్. సీ మాల్వి మల్హోత్రాని పెళ్లి చేసుకోవడం ఇంపాసిబుల్, ఆవిడతో రిలేషన్లో ఉన్నమాట కూడా పచ్చి అబద్ధం. ఓకే, పచ్చి అబద్ధం. ఊరికి ఏంటంటే ఈ డ్రగ్స్ కేసు నుంచి ఆవిడ తప్పించుకోవడానికి రాజ్ తరుణ్ ఒకవేళ కనుక, అంటే మీరు జస్ట్ ఫర్ ఇమాజిన్, ఇది ఇంటర్నల్ కేవలం మాల్వి మల్హోత్రా అనే ఇప్పుడు ఇప్పుడైతే చెప్పింది, గతంలో ఇంకొక ఒకరిద్దరు పేర్లు కూడా చెప్పింది కదా, వాళ్ళతో కూడా ఉండేవి ఎఫ్ఐఆర్లు ఉండేవి. రాగానే జరిగే సన్మానం అదే ఈయనకి. అంతేకాదు ఈయన ఫోన్ నెంబర్లు తీసుకొని, ఈ వాళ్ళ ఫోన్ నెంబర్లు, ఈ డైరెక్టర్ ఫోన్ నెంబర్లు, ఈ ప్రతి ఒక్కళ్ళ ఫోన్ నెంబర్లు తీసుకొని ఎవడు ఫ్రెండ్ అనేవాడు ఈయనకు ఉండకూడదు ఈమెకి తెలియకుండా. ఓకే. ప్రతి ఒక్కరికి ఫోన్ చేస్తుంది, ప్రతి ఒక్కరి ఇదే ఏదైతే వాడుకున్నాడు వాడు ఎట్లా చేశాడు కదా చెప్పు అబ్దా చెప్పు వీడి అంటే వీడు అట్లాంటి వాడు ఇట్లాంటి వాడని ఈయన గురించి మాల్వికి కూడా ఇదే టైప్లో చెప్తా ఉంటుంది. మాల్వికే కదా సార్, ఈయన సినిమాలో నడిచిన ప్రతి హీరోయిన్తోనూ ఇదే బిహేవియర్ అనమాట. పచ్చి పచ్చిగా వాళ్ళని తిట్టడము లేకపోతే ఈయన గురించి పచ్చి పచ్చిగా తిట్టడం. కొంతమంది తిరగబడతారు కదా, తిరగబడినప్పుడు మాల్వి నీకు ఏంటి ప్రాబ్లము, నేను ఏమన్నా ఉన్నానా, నువ్వు ఉంటే ఉండు పోతే పో, నాకేంటి మీ ఇద్దరు మధ్యలో అని ఆవిడ క్లియర్గా ఆవిడ ఏమన్నా నీ రాస్తారు నేను పీక్కుంటాను నేను రాసినట్టు ఉంటాను ఎక్కడైనా చెప్పిందా? అదే నువ్వు చెప్తోంది అక్కడ క్లియర్గా. ఎందుకు నా పేరు ఎందుకు లాగుతారని కూడా చెప్పిందా? మీ ఇద్దరి మధ్యలో నా పేరు ఎందుకు లాగుతారని కూడా చెప్పిందా? కామన్ అంటే సార్ మీడియాకి ఒక ఇది కావాలి, ఆ రాజ్ తరుణ్ మాల్వి మల్హోత్రా ట్రయాంగిల్ అనేసుకోవడం. అంటే పోలీసులు రాజ్ తరుణ్కి నోటీసులు పంపించారంటే వాళ్ళ దగ్గర ప్రాథమిక ఆధారాలు ఉంటేనే కదా ఆమె ఏవైతే ఆరోపణలు చేసిందో. సో బిఎన్ఎస్ఎస్ 45 సెక్షన్ కింద వాళ్ళు నోటీసులు ఇచ్చారు కదా, అందులో 493 అనేది ఒకటి పెట్టారు. అంటే వంచి మోసం చే అంటే వంచి తనతో గడిపి రెండుసార్లు అభాషణ చేయించి వంచనకి గురైంది పోలీసులు సార్. ఫ్యాక్ట్స్ అన్నీ దాచిపెట్టి ఇంతకుముందు ఆవిడ మీద ఉన్న కేసులు, డ్రగ్స్ కేసులు, డ్రగ్స్ కేసులు సార్. అంటే ఇప్పుడు ఈ విచారణలో వాళ్ళకి ఇవన్నీ తెలియకుండా ఉండయంటారా? అదే కదా సార్ విచిత్రం. అంటే డ్రగ్స్ కేసుకి దీనికి సంబంధం లేదు పక్కన. అవును అది వేరే, అది వేరే ముద్దాయి అది. కానీ ఒకటి మాత్రం ఫర్ షూర్, డ్రగ్స్ బిహేవియర్ మనం రూల్ అవుట్ చేయలేము.
ఎందుకంటే నీ నేపథ్యమే అది కాబట్టి నువ్వు డ్రగ్స్ తీసుకొని వీడిని కొట్టచ్చు తిట్టచ్చు చేయొచ్చు. సరే అది ఇప్పుడు వచ్చిందో ఎప్పుడు వచ్చిందో, కానీ రాజుతరుణ్ నన్ను కొట్టేశాడు తిట్టేశాడు అని ఇవి ఏమైతే చెప్తుందో అందులో సగం ఫోటోలు అక్కడ గుంటూరులో మస్తాన్ సాయితో జరిగిన గొడవలో ఆవిడికి తగిలిన ఇవన్నీ ఫోటోలు తీసుకొని సబ్మిట్ చేసినవి. అక్కడ పోలీస్ స్టేషన్లో సబ్మిట్ చేసిన ఫోటోలు మీరు ఆ ఎఫ్ఐఆర్ తెప్పించుకుంటే దాంతోపాటు రిమాండ్ రిపోర్ట్ అవన్నీ ఉంటాయి కదా, దాంట్లో ఈ సాక్ష్యాలు పెడతారు. ఆ ఫోటోలు ఉన్నాయి, ఆ ఫోటోలు తీసుకొచ్చి ఇక్కడ వీడని కొట్టాడని చెప్తుంది. అంటే ఒకటే ఫోటో, రేపు మీరు కొట్టారు నేను కొట్టారని కూడా చెప్పచ్చు, ఆ ఫోటో మాత్రమే కనబడుతుంది. ఈమెకి సంబంధించిన ఫోటో మాత్రమే కనిపిస్తుంది. సో అది యాక్చువల్ ఇక్కడది కాదంటారు. అది అసలు రాజ్ తరుణ్ చెయ్యితే మనిషే కాదు సార్, ఏ రోజు కూడా అది నేను చెప్పడం కాదు, ఆ అమ్మాయి వాయిస్లో ఆ అమ్మాయి అనమాట ఏ రోజు రాజ్ తరుణ్ ఆమె చెయ్యట్లేదు. ఆ రోజు ఆ రికార్డు మాత్రం సమర్థించుకోవడానికి, ఆ రికార్డు వచ్చిన రోజు నా తలపాలు కొట్టాడని చెప్తుంది. ఓకే, అది సో అది కూడా జరగలేదు, కానీ తప్పించుకోవడం కోసం దానికి ఆవిడ దగ్గర ప్రూఫ్ ఏం లేదు, ఊరికే ఏదో ఒక మాట అనమాట నన్ను ప్రొవోక్ చేశాడు నన్ను ఇది చేశాడు. అప్పుడు ప్రొవోక్ చేస్తే ప్రొవోక్ అయ్యే మనిషి కాదు కదా, అట్టాడు మనిషి నేను మీకు ముందుగానే ప్రూవ్ చేశాను, ఇంకా నాలుగేది ఉన్నాయి నాకు ప్రూవ్ చేయడానికి. అసలు మీరు ఎందుకు వీళ్ళ కేసు గురించి ఇంత ఇంట్రెస్ట్ చూపించి ఇదంతా కూడా ఎందుకు ఈ పరిశీలన అంతా చేయటం ఇదంతా కూడా? నా మా మెంటాలిటీ అది సార్, యాక్చువల్లీ ఏంటంటే ఏదన్నా కళ్ళ ముందు కనబడుతుంది, అరే కళ్ళ ముందు కనబడుతుంది అని ఎందుకు చూడట్లేదు రా నువ్వు, ఒరే యాంకర్ ఇది అడగరా నువ్వు ఇది అడగరా నువ్వు అనిపిస్తూ ఉంటుంది వాళ్ళు అడగరు, కింద కామెంట్లు పెడుతుంటారు సరే ఆయన దీంట్లో ఉన్నాడు చదవడు, తర్వాత అయినా చూసుకుంటారు కదా కామెంట్లు చదువుకొని అవును కదా మనం ఇది అడగాలి కదా అనుకోవాలి కదా. ఎవరు అడగట్లేదు, ఎవరు అడగట్లేదు, ఏంటి రాయదని చెప్పి నేను అంటే ఎవరు ఏమి అడగాలని చెప్పి మీరు అనుకున్నారు? నేనా ఇంటర్వ్యూ పెట్టారు ఈవిడ మాట్లాడుతుంది నాకు మస్తాన్ సాయికి రాజ్ తరుణ్ ప్రధానంగా మీ పేరు ప్రస్తావించాడు కదండి, మీ పేరు యాక్చువల్గా మల్హోత్రా అంటున్నారు మీరు అది కాదు, మీకు మస్తాన్ సాయికి ఏదో అఫేర్ ఉందని రాజ్ తరుణ్ దూరంగా ఉంటున్నట్టు కదా అని మీడియా ఆయన అడగడం. నాకు మస్తాన్ సాయికి ఏంటండి, మస్తాన్ సాయి నేను మంచి ఫ్రెండ్స్ అండి, మీరు ఎట్లా అనుకుంటే ఎట్లా అంటే మస్తాన్ సాయికి ఫోన్ చేయండి అంటే సరే అని చెప్పి మస్తాన్ సాయికి ఫోన్ చేస్తే ఏంటి మస్తాన్ సాయి మనకేమైనా ఉందా అంటే చిచి మనకేం మన మంచి ఫ్రెండ్స్ కదా, అంటే మా మధ్య ఏదో చిన్న గొడవ ఉందండి, అదేదో చిన్న చిన్న కేసు. చిన్న కేసు అంటే ఏంటంటే రేపు ఉండి అటెంప్ట్ మరి, చాలా చిన్న కేసులు సార్ చాలా చిన్న కేసులు కదా అవి, దొంగ ఇప్పుడు జేబు దొంగతనం అంటే చాలా అది ఉరిదీసే కేసు, డ్రగ్స్ ఇవన్నీ చాలా చిన్న కేసులు. సో వాళ్ళిద్దరి మధ్య ఉన్న కేసు అదనమాట చిన్న కేసులు అండి అని చెప్తే ఈ యాంకర్ ఆహా ఓకే, అంటే అది ఏంటి అని ప్రూఫ్ చేయాలి అక్కడ, అదొకటి. ఇలా ఒకటే కాదు వచ్చినప్పుడు ఎలా ఇంకా ఆహా కేసు ఉందా అయితే ఏంటి అని నేను అక్కడి నుంచి ఎత్తడం మొదలట్ట. సో మధ్యలో ఎక్కడో గుంటూరు అన్నారు, ఓహో గుంటూరా ఓకే, గుంటూరులో ఏపీఎస్ తెలియల చాలా రోజులు దానికోసం తిరిగా మొత్తం దొరికింది. సో అలా ఐ కుడ్ గెట్ ద డీటెయిల్స్. బట్ ఇది ఏంటంటే అవుట్రైట్ సైకో బ్లాక్మెయిలింగ్ ఎక్స్టార్షన్, దీంతోపాటు డ్రగ్స్, ఇంకా మీకు తెలిసినవి ఇప్పుడు దాకా ఉన్నాయి ఇవే, మస్తాన్ సాయి కేసు అండ్ డ్రగ్స్ కేసు ఇవే అనుకుంటున్నారు. ఇది కాకుండా అన్నిటికంటే దారుణమైన ప్రూఫ్ సార్ ఇది, అంటే ఇది ఒకటే చాలనుకోండి దీంట్లో ఆవిడ క్లియర్గా ఈ ఎఫ్ఐఆర్లో నేను చెప్పిందే మళ్ళీ చెప్తున్నాను అనేసి అవసరం, కానీ ఇది చూడండి ఇది ఏ ఛానల్లో మీకు చూపించలేదు ఫస్ట్ టైం మీ ఛానల్ అనుకోండి, ఇది మీకు పంపించాను మీరు. ఓకే, గుంటూరులో న్యూస్, గుంటూరు డిస్ట్రిక్ట్ న్యూస్. ఇది పెళ్లి చేసుకుంటానని పిలిచి యువతిపై అత్యాచారం. హైదరాబాద్కు చెందిన ఓ యువతి గుంటూరుకు చెందిన మస్తాన్కు పరిచయం అయింది. గత నెల 28న గుంటూరుకు వచ్చి హోటల్లో యువతి ఉన్నారు, పెళ్లి చేసుకుంటాను అని చెప్పావు కదా చేసుకుందామని ఆ యువత అడిగితే మస్తాన్ నిరాకరించాడు. ఈ విషయంపై వాళ్ళిద్దరికీ ఘర్షణ జరిగింది. దీంతో మస్తాన్ ఆ యువతిని కొట్టి అత్యాచారం చేసి హత్య చేసేందుకు యత్నించగా ఆమె కేకలు వేయడంతో సిబ్బంది వాళ్ళు వచ్చి ఆమెను రక్షించి బాధితులతో పోలీసులకు ఫిర్యాదు అందించారు. ఇది ఓకే అప్పుడు జరిగినటువంటి ఇది న్యూస్. అది ఎప్పుడు సంవత్సరం ఏమైనా ఉందా దాంట్లో? 2023 March 31 ఇన్సిడెంట్ జరిగింది, ఇది 1 April వచ్చిందనమాట. అంతా అయిపోయిన తర్వాత సార్ అంత దారుణాన్ని కేసులు పెట్టి ఇక్కడ ఆవిడ మన పెద్ద మీడియా ముందుకు వచ్చిన అతనికి నాకు ఏం లేదండి అంత ఉత్తి తినేయండి, అంటే నువ్వు వాడి మీద పెట్టిన కేసు వాడికి తగిన అంటే నిజంగా జరిగింది అదే వాళ్ళిద్దరికీ సంబంధం ఉంది ఇది ఆ కేసు అదే ఆమెకి సంబంధించింది అనేది ఎట్లా తెలిసింది మీకు? అది దాంట్లో పేర్లు ఏం లేవు కదా, ఓన్లీ మస్తాన్ పేరు మాత్రమే ఉంది కదా. మస్తాన్ అదే కదా ఆ డేటు, దాని మీకు ఎఫ్ఐఆర్ ఉంది కదా క్లియర్గా, ఎఫ్ఐఆర్ అండ్ రిమాండ్ రిపోర్ట్ ఉంది కదా. ఓకే చాలా క్లియర్గా ఉంది కదా మీకు ఇది చూసుకుని, మీకు ఇప్పుడు ఎఫ్ఐఆర్ కూడా చదువుతాను మీకు ఇప్పుడు కాబట్టి మీరు కంప్లీట్ చెక్ చేసుకోవచ్చు, ఎందుకంటే మనకు తెలిసిందే కదా మీడియాలో అమ్మాయిల పేర్లు వేయరు, సో అందుకని ఇది మస్తాన్ పేరు వేశారు కాబట్టి ఇంకా ఇట్స్ సో దానికి దానికి క్లియర్గా అది ఇదే కేసు అనేది
సో ఈ దీంట్లో ఆవిడ క్లియర్గా రాసింది నాకు మస్తానికి ఇతను పరిచయం చేశాడు, ఉన్నితరెడ్డి పరిచయం చేశాడు, అంటే ఏవన్ డ్రగ్స్ ముద్దే పరిచయం చేసిన తర్వాత ఇద్దరం కలిసి ఒక నెల రోజులు తిరిగాము. తర్వాత నేను అతని లవ్ని యాక్సెప్ట్ చేశాను, అతని లవ్ ప్రపోజ్ చేస్తే ఇప్పుడు రాజస్థాన్తో రిలేషన్లో ఉన్నానని మనకి చెప్తూ బొంకుతున్నా అబద్ధాల్లో. ఎట్లా ఒప్పుకుంటారు సరే ఒకళ్ళతో లవ్లో ఉండి, సరే నలుగురు ఐదుగురితో ఒకటేసారి లవ్లో ఉండి అమ్మాయినే అనుకుందాం అప్పటికి పోని. అయితే అప్పుడు ఏముంది, తర్వాత ఒప్పుకున్నాను. ఒప్పుకున్న తర్వాత మా ఇంటికి వచ్చేవాడు, మా ఇంటికంటే ఇల్లు కోకాపేటలో ఇప్పుడు ఉంటున్న ఇల్లు. అదే సార్ నేను మీ కిందకి చెప్పాను, ఒక సైకో టైప్లో అంటే రాజతరణ ఉండగానే అతని ముందు ఇతన్ని తెచ్చుకొని ఏం పీకుతావు నువ్వు అంటే రాజతరణ ఎప్పుడు వదిలేసుకున్నాడు ఇట్లా అంటే ఏం పీకుతావని ఈవిడ అనుకుంటుంది. అమ్మ నన్ను వదిలిసిపోయిందిరా బాబు, ఇది దరిద్రం వదిలిపోయింది వాడిని తగులుకుంది, రేపు వీడి కర్మ వీడు ఎట్ట పడతాడు అనుకునే సంతోషం లోపల ఉంటుంది ఎవరికైనా కూడా. ఆవిడ ఈగో సాటిస్ఫాక్షన్ అంటే వీడి ముందు నేను వేరే వాడు తిరుగుతున్నా, వీడి నోరు మూసుకొని కక్కడ చేస్తున్నాడు, ఇది ఆవిడ సాటిస్ఫాక్షన్ అనమాట. సరే ఆవిడ సాటిస్ఫాక్షన్ ఆడుకున్నా నేను. బట్ బేసికలీ ఎవరైనా కూడా ఒక్కరోజు పరిచయం అయినారా దీన్ని ఎట్టా వదిలించుకోవాలని ఆలోచించే అంత దారుణమైన బిహేవియర్. సరే వదిలేండి. తర్వాత ఈవిడ మస్తాన్ సాయి పరిచయం అయ్యాడు, మా ఇంటికి తీసుకొచ్చేవాడిని అంటే ఇందాక చెప్పిన దానికి మనొక ప్రూఫ్, మా ఇంటికి తీసుకెళ్లేదాన్ని. తర్వాత ఐ లెటర్స్ కూడా రాసింది సేమ్, ఆ విల్లాన్ని కూడా రాసింది మళ్ళీ మీకు డౌట్ రాకుండా. ఓకే. తర్వాత అక్కడ నుంచి అప్పుడప్పుడు నేను వాళ్ళకి మస్తాన్ సాయి హైదరాబాద్లోకి వెళ్ళింది, అక్కడికి కూడా వెళ్ళేవాడిని. అక్కడ కూడా తనతో తెలిపాడు. సరే నేను వెళ్ళాను. వెళ్తే అక్కడ నుంచి ఒక 10 రోజులు అక్కడే ఆ లాడ్జ్లోనే ఉన్నాము. పెళ్ళి 22-23 అయిపోయి ఉంటుంది, కానీ 31వ తేదీ దాకా వాళ్ళు అక్కడే ఉన్నారు. ఇంకా ఉండేవాళ్ళేమో ఆ రోజు ఆ గొడవ జరగకపోతే. సో అంటే ఆల్మోస్ట్ 10 రోజులు, 9 రోజులు అంతా బాగానే ఉన్నారు. నవరాత్రులు గడిపిన తర్వాత 10వ రోజు ఆవిడకి మరి అంటే అప్పటిదాకా రోజు ఇదే జరుగుతుంటుంది, పాప మనోడికి కూడా సన్మానం సేమ్. 10 రోజులు తిరగబడ్డాడు, గొడవ అయింది. సో అయితే ఇక్కడ కొన్ని ఇంట్రెస్టింగ్ అంటే ఆ అమ్మాయి రాసిన వాటిలో మనం గమనించాల్సింది ఏంటంటే, మస్తాన్ సాయి ఇంటికి నేను వెళ్ళినప్పుడు అక్కడ నాకు తెలిసింది మస్తాన్ సాయికి పెళ్ళయింది అని. అప్పుడు నేను మస్తాన్ సాయిని నిలదీశాను, నాకు ఈ విషయం ఎందుకు చెప్పలేదు, నన్ను ఎందుకు మోసం చేసేవాని, నీకు ఆల్రెడీ పెళ్ళయింది అని చెప్పి నువ్వు రాజతరణ్ని ఇంట్రడ్యూస్ చేశానని న్యూస్ ఛానల్లో చెప్పావు. ఒక నీకు పెళ్ళయింది అని తెలిస్తే అతనికి పెళ్ళి అవడంలో తప్పేంటి, నీకు పెళ్లి కాలేదు నేను మోసం చేస్తున్నాడు అనేవి కదా నువ్వు నిలదీసావు అతన్ని. దిస్ ఇట్ సెల్ఫ్ ఈస్ ద ప్రూఫ్ దట్ షీ ఈజ్ నాట్ మ్యారీడ్ టు, ఆర్ షీఈ్ నాట్ ఎట్ ఆల్ ఫీలింగ్ దట్ షీఈ్ మ్యారీడ్. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. చట్టం నమ్మిందా లేదా కాదు, ఈవిడంతటికి ఈవిడే నమ్మింది తనకి పెళ్లి కాలేదు అని, అందుకనే అతన్ని నిలదీసింది. అతను మోసం చేశాడని ఫీల్ అవుతుంది అక్కడ. అదొకటే కాకుండా సరే ఇదైంది. తర్వాత కొట్టుకున్నారు, ఇది అయింది. సో ఇది అయిపోయింది. అండ్ కామెడీ ఏంటంటే ఇది తీసుకెళ్ళి పోలీసులకి చెప్తే అదేంటమ్మా 9 రోజులు లాడ్జ్లో ఉండి 10 రోజులు రేపు చేసి అంటే పెడతావా పెట్టవా కేసు, పెడతావా పెట్టవా ఇలా అంటే ఆడవాళ్ళు ఇంకా పెట్టాలి అవి ఉంటాయి కదా రూల్స్, ఇంకా ఆ రకంగా ఏదో పెట్టారు మొత్తానికి అంటే కరెక్ట్. తమాషా గమనించండి సరే, యాదృచ్ఛికం విధి విచిత్రము కేసు. అంటే 31వ తేదీ తర్వాత 1 ఏప్రిల్ పోలీసులతో ఏప్రిల్ ఫుల్ ఆడుకుంది ఆవిడ. ఓకే. అంతే కదా, ఇప్పుడు వచ్చి నాకు ఆయనకి ఏం లేదండి మేమంతా బాగానే ఉన్నాం అంటే నువ్వు పెట్టింది ఏంటి, రేప్ కేసు మర్డర్ కేసులు పెట్టేసి ఏం లేదంటే. అంటే ఒకసారి మీ వ్యూ చెప్పండి సార్ దీని మీద. నేను ఒకసారి నేనేమన్నా అది నిజమా ఇప్పుడు అది జరిగింది అయితే